గడిచిన 3 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టి అమలు చేసిన సంక్షేమ పథకాల సమగ్ర వివరాలను ప్రజలకు తెలియజేసేందుకు ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంలో భాగంగా ఈరోజు సాలూరు మున్సిపల్ పరిధిలో 2వ సచివాలయం పరిధి గమడంలో డిప్యూటీ సీఎం మరియు గిరిజన శాఖ మంత్రి పీడిక రాజన్న ధర పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణితో కలిసి వార్డుల్లో ఉన్న ప్రతి ఇంటింటికి వెళ్లి ఇంతవరకు ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆయన అర్హులందరికీ సక్రమంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయా లేదా అని ఆరా తీశారు. అర్హత కలిగి సంక్షేమ పథకాలు అందరైన వారి వివరాలను అధికారులు తెలుసుకుని తనకు తెలియజేయాలని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రుణం తీర్చుకునే సమయం వచ్చిందని, ప్రతి ఒక్కరూ మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు ఏ విధంగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గానికి చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు. జగన్ గారు ఏంటి చేసినారు, ఇక్కడ ఉన్నది ఇస్తే ఇచ్చారు. మంచి చేస్తే మంచిదని రాసి, ఇక్కడ మంచి చేస్తే అవునని రాస్తారు, లేకపోతే లేదని రాస్తారు. ఇలాగ ఇవన్నీ కూడా ఉన్నాయి దీంట్లోనే. మొత్తం 50 రకాలకు అడిగారు జగన్ గారు. అడిగిన తర్వాత దీన్ని మీరు ఎవరి చేత నింపించు అవునని కానీ లేదని కానీ, ఇది మళ్ళీ మీరు తీసుకోవాలి. అక్కడ ఇల్లు కట్టేసి ఉన్నది, అది మీకు ఆగస్ట్ నెలలో బాగా చెప్పవచ్చు. ఆగస్టులో కానీ డిసెంబర్లో కానీ ఇస్తారు. ఇడుకోలకు రింది మంచి ఇల్లు, చాలా మంచి ఇల్లు, దాని విలువ 10 లక్షలు చేస్తుంది. మంచి ఇల్లు అప్పుడు వస్తుంది. జగన్ అని ఇస్తున్నాడు, నేను కాదు కాబట్టి ఇప్పుడు దీవించి దగ్గర మీ మనవడికి దీవించాలి బాగా. మళ్ళీ రావాలి మనవడు, ఎప్పటికప్పుడు రావాలి. ఇంకా ఈ పెన్షన్ వచ్చే శాతం పెరుగుతుంది, మనకు 3000 పెరుగుతుంది. సంక్రాంతి పండుగ నుంచి మనకు 3000 పెరుగుతుంది. అది జగన్ పంపిస్తున్నాడు, జగన్ మనవడికి దీపిస్తాం కదా. ఎవరైతే చదివించి ఇవన్నీ చదివించి ఫోన్ చేస్తే జగన్ జగన్ బాబు మాట్లాడతారు. వెంటనే మాట్లాడు, వారమో నెల రోజుల తర్వాత మాట్లాడతారు. ఇవన్నీ తెలుసుకోవాలని ఇస్తున్నారు. వచ్చిందా లేదా అడగడానికి వచ్చాను.